ओम नमः शिवाय। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। श्री प्लवनाम संवत्सर शुभाकांक्षलु 2021 मनम द्वादश राशुल्लो तुला राशि गुरिंचि तेलुसुकुंदाम। चित्त 3-4 पादालु अलागे स्वाति 1-2-3-4 पादालु विशाख 1-2-3 पादाल्लो जन्मिंचिन ई 9 पादाल्लो जन्मिंचिन ई 3 नक्षत्र जातकुले తులారాశి కిందకు వస్తారు। తులారాశి వారు చాలా విశేషమైనగా వారిలో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ తెలుసుకుందాం। వారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు। అదేవిధంగా అంటే తులార అంటే ఏంటి మనకి తక్కిడ తక్కిడ ఎలా ఉంటుంది రెండు వైపులా మనకి సమానంగా ఉండాలన్నమాట। అయితే వీళ్ళల్లో బ్యాడ్ క్యారెక్టర్స్ గుడ్ క్యారెక్టర్స్ సమానంగా ఉంటాయి। అంటే 2 types of, 3 types of, 4 types of కూడా మైండ్ సెట్ కలిగి ఉంటారు। అలాగే వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి। చాలా క్లాసికల్గా ఉంటాయి కూడా, చాలా హైపర్గా ఉంటాయి, చాలా హై రేంజ్లో వీరు ఆలోచనలు అనేవి ఉంటాయి। అలాగే కార్యరూపం దాల్చడానికి కూడా వారు చాలా ఫాస్ట్గా ముందుకు వస్తారు, అదే టైంలో చాలా స్లోగా కూడా ఉంటారు। అంటే అతి నిద్రలోలుగా ఉంటారు, అలాగే అతి చలాకీగా ఉంటారు। ఏదైనా పని ప్రారంభం చేస్తే దాన్ని అయ్యే వరకు నిద్రపోరు, ఈలోపు దానికంటే మెరుగైన పని ఏదైనా వస్తే దాని మీద కూడా జంప్ అయిపోతారు। ఇలా ఒక నిలకడ లేకుండా వారి యొక్క జీవన విధానంలో కొన్ని స్టెప్స్ వారి జీవితంలో వాళ్ళు చూసే ఉంటారన్నమాట ప్రతి ఒక్కరు తులారాశి వారు। మధ్య వయస్కుల్లోకి వచ్చినప్పుడు మా క్యారెక్టర్స్ ఇలాగే ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది। అదేవిధంగా వీళ్ళు చాలా అందంగా ఉంటారు, కళాభిమానం కలిగి ఉంటారు, అలాగే చాలా అట్రాక్షన్గా కలిగి ఉంటారు। వీళ్ళల్లో వీళ్ళు చాలా మెస్పరైజింగ్గా మాట్లాడటం నేర్చుకుంటారు, అలాగే గ్రూప్లో కూడా వీళ్ళు చాలా లీడర్షిప్ను పొంది ఉంటారు। అదేవిధంగా వీరికి చూసినట్టయితే ఈ సంవత్సరం గురువు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరికి అన్ని శుభాలు కలుగుతాయని చెప్పచ్చు। అదేవిధంగా శని అయితే ఈ రాశి ఉచ్చరాశి అయినా కూడా శని యొక్క అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల వీరికి దాదాపుగా చాలా వరకు కూడా కొన్ని పనులు పెండింగ్ పడే అవకాశం, తద్వారా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది। ఓవరాల్గా తులారాశి వారు ఒక తక్కిడిలో మనం చూసినట్టయితే ఒక తక్కిట్లో పాజిటివ్ థింకింగ్ ఎలా ఉంటుందో అలాగే నెగిటివ్ థింకింగ్ కూడా ఇంకో తక్కిట్లో ఉంటుందన్నమాట। అంటే 50-50 ఉంటాయి వీళ్ళకి ఏదైనా కూడా, అంటే మంచితనం 50% ఉంటే చెడ్డతనం కూడా 50% ఉంటుంది। సో ఎప్పుడైతే మనం మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు మనలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తొలగించుకోగలిగినట్లయితే చక్కటి స్థితి వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది। ఎప్పుడైతే మన తక్కిడిని సమాన స్థితికి తీసుకురావడానికి మనకున్నటువంటి మైనస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా తొలగించుకొని వాటిని ప్లస్ చేసుకున్నట్టయితే అసలు వారు అన్ని రాశుల కంటే కూడా ఈ తులారాశి వారు చాలా మెరుగైన స్థితిలో ఉంటారన్నమాట। దాదాపుగా తులారాశి వారికి చాలా ఎక్కువ ఫ్రెండ్షిప్, వారు నాయకత్వం మీద ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంటుంది, వారి మాటకు విలువ ఉంటుంది। అలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం ఈ యొక్క తులారాశి గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరంలో ఆదాయం 2, 8 అలాగే రాజపూజ్యం 1, 5 అంటే దాదాపుగా ఓవరాల్గా వీరికి ఎన్నో సమస్యలు అలాంటి చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా ఒక మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది అని చెప్పాలన్నమాట। అలాగే వారి కృషితో నాస్తి దుర్భిక్ష, కాబట్టి వీరు మీ యొక్క లేజినెస్ని తొలగించుకొని తప్పకుండా ఒక దీక్షగా దీక్షాబద్ధతను కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మీరు మీ యొక్క విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది। అదేవిధంగా ఈ సంవత్సరం మరి మీరు చూసినట్టయితే విద్యార్థులకు చాలా వరకు వ్యసనాలకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి। విద్యార్థుల్ని పిల్లలు ఎలా కాలేజీకి వెళ్తున్నారా, స్కూల్స్కి వెళ్తున్నారా, ఇంటికి వచ్చేటప్పటికి ఎలా ఉంటున్నారు అనేది తల్లిదండ్రులు చాలా వరకు గమనించాల్సిన అవసరం ఉంటుంది। చెడ్డ స్నేహాల వల్ల చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది। దాదాపుగా 2020 ఇంటి పట్టునే ఉండి చదవకుండా లేకపోతే చదువుతూనో ఏదో విధంగా వీరు ఎక్కువ నిద్రకే అంకితమై ఉంటారు దాదాపుగా।
కాబట్టి ఈ 2021లో కొత్త పరిచయాలు దానివల్ల కొన్ని కొత్త సావాసాల వల్ల వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరం విద్యార్థి యొక్క ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది, మంచి చదువులు చదువుతారు, శుభయోగాలు అయితే సిద్ధిస్తాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క అంటే ఉత్తీర్ణత శాతం కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం అందరికీ దాదాపు ఓవరాల్గా ఉత్తీర్ణత శాతం అందరికీ చాలా బాగుంది. కాబట్టి మనం చూసినట్టయితే వీరికి అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న వారికి ఎవరికైనా కూడా రుద్రాక్ష ధారణ చేయించాల్సిన అవసరం ఉంటుంది. వీరికి షణ్ముఖ గణపతి కానీ అలాగే చతుర్ముఖ గణపతి రుద్రాక్షను కానీ ధారణ చేయించినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక మనం చూసినట్టయితే ఉద్యోగంలో చూసినట్టయితే దాదాపుగా ఉద్యోగంలో కూడా బ్యాక్డోర్లో వెళదామని, అలాగే కొంతమందికి అడ్వాన్సులు ఇచ్చి ఇలా కొన్ని తప్పుదారి పట్టే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఉద్యోగస్తులు అంటే కొత్తగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎతికేవారు కొంచెం జాగ్రత్తగా జాగరూకులై ఉన్నట్టయితే తప్పకుండా మంచి ఉద్యోగంలో మీరు స్థిరపడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ కానివ్వండి, స్థానచలనం కానివ్వండి జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంది. అంటే స్థానచలనం జరిగేటప్పుడు మీ ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఉండి కొన్ని ప్లేసుల్లోకి వారు వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నవారు గట్టిగా సంకల్పం చేస్తే అది జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మీకు అంతా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా తులారాశి వారికి చూసినట్టయితే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చూసినట్టయితే దాదాపుగా చాలా వరకు కూడా మనీ రికవర్ అయ్యే అవకాశం ఉంది. కొంతవరకు కొంతమందికి ఈ మనీ స్ట్రక్ అప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే దాదాపుగా స్థలం కొనే సమయానికి వాళ్ళు అవతల వాళ్ళు పేజీ పెట్టడం ఏదో దాని మీద కొన్ని కోర్టు వ్యవహారాల వల్ల కానివ్వండి వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వీరు ధరించవలసిన రుద్రాక్ష చూసినట్లయితే 13 ముఖాల రుద్రాక్ష ధారణ చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు వాళ్ళు చూడవచ్చు. అదేవిధంగా పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగం, చేపల చెరువులు ఇలాంటి వాళ్ళు ఈ వ్యాపారం వ్యవసాయంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉండబోతుంది. దాదాపుగా వీరు మీరు చేయవలసిన రెమెడీ ఏంటి అంటే శనికి సంబంధించినది ఎక్కడైనా సరే మీరు శనికి తైలాభిషేకం కానీ చేయించినట్లయితే చాలా మంచి ఫలితాలు. అదేవిధంగా అనాథ శరణాలయాలు కానీ వృద్ధ శరణాలయాలలో కానీ మీరు అన్నదానం జరిపించినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పౌల్ట్రీ యాజమాన్యులు దాదాపు నాకు చాలామంది క్లయింట్స్ వస్తుంటారు, వారిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క రెమెడీ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మీద కూడా కొంత రీసెర్చ్ చేయటం వల్ల ఈ పాయింట్ మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కోర్టు సమస్యలు చాలామందికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త కోర్టు సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ పరంగా కొన్ని కలహాలు వస్తుంటాయి, అవన్నీ కూడా చిన్న చిన్నవి తొలగిపోతుంటాయి, దానికి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. రాజకీయ లబ్ధి అయితే చాలా బాగుంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చాలా లీడర్షిప్ క్వాలిటీస్, మంచి పదవి వచ్చే అవకాశం, అలాగే కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం, అలాగే కొన్ని పైరవీలు నడిపే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సినిమా రంగం దాదాపుగా తులారాశిలో ఉన్నవారికి ఎక్కువ మందికి అట్రాక్షన్తో ఉంటారు కదా, వీళ్ళు ఎక్కువ సినిమా వైపుకు అంటే అనేక రంగాల్లోకి వెళ్తుంటారు. దాదాపు 24 క్రాఫ్ట్స్లో చూసినట్లయితే వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది తులారాశిల వాళ్ళు మనం గమనించవచ్చు అనమాట. వీళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేపట్టడం, గృహయోగాలు రావడం, వాహన యోగాలు రావడం, మంచి పేరు రావటం, అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా మీకు తీరిపోవడం, ఇలాంటి ఎన్నో మీరు చూస్తారు. అలాగే అడ్వకేట్స్ కానివ్వండి, వీరు సాహసోపేతమైనటువంటి కేసులను డీల్ చేసి సమాజానికి మేలు చేసే విధంగా వీళ్ళు చాలా లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా తులారాశిలో జన్మించిన వారు దాదాపు చిత్త, స్వాతి నక్షత్రాలు, విశాఖ నక్షత్రంలో ఉన్నవారు జ్యోతిష్కులుగా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. దాదాపు వాళ్ళకి సిక్స్త్ సెన్స్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే పూర్వ జ్ఞానాన్ని పొంది ఉంటారు వీళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే జ్యోతిష్కులుగా వీళ్ళు మంచిగా రాణించే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ఉపాసనని బాగా పెంచుకున్నట్టయితే తప్పకుండా మీ ద్వారా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ పోలీసు రంగంలో కానివ్వండి, అలాగే రక్షణ వ్యవస్థలో వాళ్ళు కూడా చాలా వరకు తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ప్రమోషన్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని చెప్పచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ సంవత్సరం బాగా కష్టపడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.
దాదాపు మాట పడటం. అంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా అది చాలదు, మాకు ఇంకా కావాలి, మాకు ఇంకా కావాలంటాం, అలా బాగా స్ట్రెయిన్ అయిపోవడం. దీన్ని ఇది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీద మీరు ఆ స్ట్రెయిన్ పడేయటం, దీనివల్ల కొద్దిగా అంతర్గతంగా మీరు బాగా చికాకులు లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు చేయవలసిన రెమెడీ చూసినట్టయితే, ఉదయం మ్యాక్సిమం అవకాశం ఉన్న వారందరూ కూడా సూర్య నమస్కారాలు చేయటం. సూర్య నమస్కారాల్లో సూర్యుడికి రాగి చెంబులో చక్కగా ఎర్రటి పుష్పాలు అలాగే సుగంధ ద్రవ్యాల పొడిని వేసి దాంతో మీరు ఆర్ఘ్యం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు అనేక రకాలైనటువంటి ప్రమోషన్ ప్యాకేజెస్ కూడా రావటం, అలాగే తద్వారా మీరు మంచి పొజిషన్కి వెళ్ళటం జరుగుతుంది. అయితే ఇక్కడ విదేశాలు వెళ్ళడానికి శని మీకు అనుకూలంగా లేడు కాబట్టి ఇక్కడ మీరు దాదాపుగా విదేశాలు వెళ్ళాలనే ఆలోచన అయితే మానుకోవటం చాలా మంచిదన్నమాట ఆరోగ్యపరంగా. అలాగే గృహయోగం, వాహన యోగం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారందరికీ కూడా ఈ సంవత్సరం గృహయోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త వాహనాలుగా మార్చడం, అంటే పాత వెహికల్ తీసేసి కొత్త వెహికల్ తీసుకోవడం అనేది చాలా బాగా చేస్తారు. అలాగే ఈ సంవత్సరం ఎండింగ్ లోపు, అంటే చివరి భాగంలో దాదాపుగా మీరు శంకుస్థాపన చేసే అవకాశం, అలాగే గృహ నిర్మాణం చేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం, అంటే బ్రాంచెస్ని కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా తులారాశి వారికి ఈ యొక్క విశేషంగా దాదాపుగా అమ్మవారికి కుంకుమార్చన చేయటం, శ్రీచక్రార్చన చేయటం, శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచి పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శనికి తైలాభిషేకం చేయటం, పేదవారికి అన్నదానం, అనాథ శరణాలయాల్లో వారికి కావాల్సిన వస్త్రాలను, వారికి కావాల్సిన నీడ్స్ ఏవో తెలుసుకొని వాటిని సమర్పించటం, వారికి ఏవోటి దుస్తులు కావాల్సి వస్తాయి, బ్యాగ్స్ కావాల్సి వస్తాయి, బాత్రూమ్ కిట్స్ కావాల్సి వస్తాయి, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. అవి కూడా ఒక అన్నదానం అంటే ఒక అన్నం పెట్టేస్తే సరిపోదు, వాళ్ళకి కావాల్సినవి కూడా మనం చూడాలి. అదేవిధంగా అది సరైన సేవా దృక్పథంతో ఉన్న ఆశ్రమాలను ఎన్నుకొని అక్కడ న్యాయం జరిగే విధంగా మీరే స్వయంగా తీసుకెళ్ళి సేవ చేసినట్లయితే, అలాగే అన్నదానం చేస్తున్నప్పుడు అన్నం వాళ్ళకి పెట్టి మీరు వాళ్ళు తింటుండగా మీరు వాళ్ళని చూస్తూ ఉండటం కూడా మీలో కలిగే ఒక అద్భుతమైన భావోద్రేకం ఆ అనేక సమస్యల నుండి మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది అన్నమాట. అంటే ఆ పుణ్యం అలా మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో దాని నుండి మీకు ఆ వైబ్రేషన్ విశ్వశక్తి స్వీకరించి మీకు కావాల్సిన అన్నీ కూడా అది ఇస్తుంది అన్నమాట. అలాగే విశ్వశక్తిని శాసించగల శక్తి, అంటే లోబరుచుకోగల శక్తి తులారాశి వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంటుంది. అలాగే తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ఈ మకర రాశి వారికి ఈ యొక్క ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కర్కాటక రాశి వారికి. సో ఈ విశ్వశక్తితో మీరు అనుసంధానం అయినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా అనేక పరిహారాలు ఇంకా చాలా చేయాల్సినవి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ సంవత్సరం తులారాశికి ఓవరాల్గా గురు సంచారం వీటిని బట్టి ఆధారంగా మేము చెప్పడం జరుగుతుంది. అదే వ్యక్తిగత జాతకంలో చూసినట్టయితే మీకు గురువు ఇంకా ఉచ్చస్థితి, అలాగే శని ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకోండి ఇంకా ఎలా ఉంటుంది, అలాగే రాహుకేతుల ఎఫెక్ట్ ఎలా కనపడుతూ ఉంది, చంద్రబలం ఎలా ఉంది, బుధుడు ఎక్కడ ఉన్నాడు, ఇలా ఎన్నో రకాలైనటువంటి జాతక చక్రాన్ని అంతా మనం పరిశీలిస్తాం. అలాగే అస్త సాముద్రికం పరిశీలిస్తాం, ఫేస్ రీడింగ్ పరిశీలిస్తాం, ప్రశ్న శాస్త్రం ప్రకారం చూస్తాం. ఇలా మీ యొక్క ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫీచర్స్ అందరికీ జరగాలని లేదు. కాబట్టి మీరు తప్పకుండా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ దగ్గర మీకు అవకాశం ఉన్న వారు అందరి దగ్గర ఎక్కడైనా వెళ్ళి చూపించుకొని, తద్వారా ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ కానీ లేకపోతే అవి రావడానికి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ముడిపెట్టి దాని నుండి మీరు కొన్ని పరిహారాలు చేసినట్లయితే చక్కటి ఫలితాలు పొందుతారు. శుభం. రుద్రాక్ష వైభవం, అన్ని రకాల రుద్రాక్షలు, జాతిరత్నాలు లభించును. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3, 9030302355, 9030906553.